ఏం ప్రభుత్వం ఇది చేస్తాను చేస్తాను వంద రోజులు పూర్తి చేస్తారు అంత మటుకి సుయలేదు సైలేదు మటుకు పూర్తి చేసిన వాళ్ళు లేడు కనపడిన మానవుడే లేడు వంద రోజులు పూర్తి చేస్తారు అన్నాడు. ఈ వంద రోజుల్లో పెన్షన్ పెంచాము, పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము అన్న ఉందండి. పెన్షన్ ఒక పెన్షన్ ఇస్తే సరిపోద్దా? సిక్స్ పథకం పెట్టాడు, ఏం చేశాడు? గ్యాస్ బండ్లు అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, ఎన్ని పెట్టాడు? ఆరు పథకాలు పెట్టాడు. ఆరు పథకాలు ఒక పథకం పెన్షన్ పెడితే సరిపోద్దా? పది వంద మందిలో పది మందికి ఇస్తే సరిపోద్దా? సరిపోదు కదా, మొత్తానికి ఇవ్వాలిగా. ఏదో పది మందికి ఇచ్చి నేను ఇచ్చేస్తున్నాను పేపర్ స్టేట్మెంట్ పేపర్లో టీవీలో చెప్పుకుంటే సుఖం ఉందా? రియల్గా చేయాలి కండి. ఖజానాలో చూసుకుంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇప్పట్లో అమలు చేయమంటున్నారు. అంతకుముందు తెలియదండి ఖజానా గురించి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే మామూలుగా నీకు తెలియకుండా ఉండదుగా, అన్నీ తెలిసే కానీ నువ్వు ఇవన్నీ పథకాలు ఇచ్చింది. అంతకుముందు ఎందుకు ఇచ్చే పథకాలు ఇవన్నీ అంటే ఓట్లో గెలిస్తేనే నీ అవకాశం తీరిపోద్ది, నీ అవసరం తీరిపోద్ది అనే జనాలు మబ్బి పెట్టింది. అంతేకండి, ఇప్పుడు పథకాలు ఇచ్చే ముందు నీకు తెలియాలిగా, నీకు తెలుసుగా నీకు ఎట్లా నీకు బడ్జెట్ తక్కువ ఉందని. మరి అప్పుడు ఎందుకు ఇచ్చావు నువ్వు? ఉంది కాబట్టే నువ్వు ఇచ్చింది పథకాలు, అన్ని పథకాలు చేస్తానండి. మరి ఎందుకని ఇప్పుడు చేయట్లేదు? ఇప్పుడే లేవంటే ఎట్టగా కుదిరితే నా జనాలు పిచ్చోళ్ళు కాదుగా నమ్మటానికి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుసు పథకం ఉండేది ఇచ్చేది ఉంది. నువ్వు ఆశపడేది జనాలు ఆశపడేది పథకాలు ఇస్తారు పింఛన్లు వస్తాయని ఆశపడతారు. ఇప్పుడు మూడు బండలు గ్యాస్ బండ్లు అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఇంతమటికి ఒకటి అమలు చేయాలి. ఇప్పుడేమో మళ్ళీ దీపావళి అన్నారు, దసరా అన్నారు, మన తర్వాత సంక్రాంతి అంటారు, వచ్చే సంవత్సరం చూద్దామంటారు. ఇక చెప్పుకుంటా పోతామంటే పొడుగుతా పోతానే పడుద్ది. ఇంకా అంత అంతమించి చేసేది ఏమీ లేదు. వాళ్ళు అది ఇచ్చేది లేదు, పెట్టేది లేదు ఆ పథకాలనేది. నీది ఎప్పుడైనా సరే ఒకడు అనేది ఏ పదవి కోరుకున్నా ఆశించకుండా, ఏది ఆశించకుండా చేసేవాడు గొప్పవాడు అండి. ఏదో ఆశించి మనం ముఖ్యమంత్రిని చేయండి, సీఎంని చేయండి, ప్రధానమంత్రిని చేయండి, ఇచ్చేస్తా ఇచ్చేస్తా అన్నాడు, ఎప్పటికీ చేయడు, అది మోసమే. కూటమిలో తేడా వచ్చేలా పంతలు అయిపోవాలా, ముగ్గురికి పంతలు అయిపోవాలా? అది ఆడిస్తే ఈడు చేస్తా, ఈడిస్తే ఆడు చేస్తాను అని పంతలు పడిపోవాలా? ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఎవరు జేబులో చేసే చేయరుగా. పవన్ కళ్యాణ్ జేబులో చేయడు, చంద్రబాబు నాయుడు జేబులో తీసి చేయడుగా. మరి అది అందుకే నరేంద్ర ఇస్తే వీళ్ళు చేస్తారని కూర్చున్నారు. వీళ్ళు ఆడే ఇవ్వడు, వీళ్ళు చేయరు. ఈ జనాల్లో నాశనం అయిపోయి రోడ్ల మీద పడాలి. నిన్న అసలు తిండికి కూడా రాకుండా ఒకళ్ళు ఇల్లు బాగు చేసుకుంటాక 4,000 5,000 అయినాయి. ఇప్పుడు మా ఇల్లు వచ్చాయి కట్ట మీదకి గొడవరం తినక. ఇల్లు వస్తే మా అమ్మాయి వాళ్ళకి 4,000 అయినాయి ఖర్చులు. ఇవన్నీ బాగు చేసుకుని బట్టలన్నీ చేసుకునేది. ప్రభుత్వం వాళ్ళే వరద బాధితులకు కూడా 25,000 సహాయం అందిస్తా అని చెప్పింది కదా. ఏది సాయం చేసింది? అది వచ్చి కనపడి ఆ రైల్వే కట్ట మీద చెయ్యి చూపి వెళ్ళిపోయారు. ఒక రోజు వచ్చి ఇక అయిపోయిందా? ఇక వీళ్ళ పరిస్థితి ఏంటి? పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? ఏదో చేసామో అయిపోయింది, గెలిచేశారు, వాళ్ళ పని అయిపోయింది అంతవరకు. అదే లెక్కేసుకుంటున్నారు. ప్రభుత్వం మొత్తం కూడా వరద బాధితులకి అందరికి కూడా సాయం అందించిందని చెప్తున్నారండి. ఏది చేసింది అండి? ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కదా కదా. ఇప్పుడు నీ కాడ నువ్వు చేసావని చెబుతావు, నేను నమ్మేస్తాను. ఎక్కడో పేపర్లో చూసి టీవీలో చూసి నమ్మేస్తాం గొప్పతనం కదా. రియల్గా చూసింది చెప్పేది నాది. అందుకే పేపర్లో చూసింది నువ్వు టీవీలో చూసింది ఇవన్నీ నమ్మేస్తే ఎట్లాగా? అది నిజం అనుకోకూడదు. ఎప్పుడు రియల్గా జరిగిందా లేదా అనే చూడాలి, కనుక్కొని చెప్పాలి. మన పేపర్లో రాస్తేనే ఎన్ని పేపర్లో అన్ని ఫ్రేక్ న్యూస్లో ఉంటాయి ఎక్కువ 90% పేపర్లో కానీ టీవీల్లో కానీ. అయినా నమ్మేస్తే ఎట్లాగా? నమ్మేసి చేస్తున్నారు అనుకుంటే ఎట్లాగా? అంటే ప్రభుత్వం మొత్తం కూడా వరద బాధితుల దగ్గరికి వెళ్ళి మొత్తం సర్వేలు చేసి వాళ్ళకి ఏమేమి వస్తువులు పోయినా అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ శాంక్షన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడుగా చేసేది ఉందండి? ఇవాళ మనిషి అనే ఎవడు ఉన్నాడండి? నేనున్నాను ఇప్పుడు స్పాట్లో బతుకున్నాను, ఒక గంటలో 2 గంటలో చనిపోతాను. చచ్చిపోయిన తర్వాత చూద్దామంటే ఎట్లా కుదిరితే? చచ్చిపోయే ముందు కాపాడాలి మనిషిని. ఇప్పుడు చచ్చిపోయే మనిషిని బతికి లేపాలి. లేపకుండా చచ్చిపోయిన తర్వాత చూద్దాం, వచ్చిన తర్వాత మనం చూస్తాను. చచ్చిపోయిన తర్వాత ఏదో దినానికి ఇస్తానులే, చచ్చిపోయిన ఖర్చులకు ఇస్తానంటే ఎట్లా కుదిరితే? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బతుకున్నాం కానీ మంచిగా మంచి పొజిషన్లో స్పాట్లో చేసుకోవాలి. ఇప్పుడే నీకేం ఇవ్వలేదు వాళ్ళు పథకా పనులు, ఇచ్చిన మేడలు ఎంత ఇచ్చారు, ఈ పెద్ద పెద్ద ఉండవాళ్ళు ఎంత ఎంత ఇచ్చి ఉంటాయి డబ్బులు, ఇవన్నీ ఏం చేశారు? అమరావతులు వసూలు చేశారు డబ్బులు, అమరావతికు మునిగిపోయిందని అప్పుడు వసూలు చేశారు డబ్బులు, 1,000 కోట్లు 100 కోట్లు. ఇప్పుడు వీళ్ళు 100 కోట్లు ఇచ్చారు, ఏమైపోయినాయి ఈ డబ్బులన్నీ? ఇవన్నీ పంచొచ్చుగా జనాలకి? నేను వరదబాధలు పంచొచ్చుగా? పంచుకోండి. నేను దీపాలు పంచుతాను, దసరాకు పంచుతాను, సంక్రాంతికి పంచుతాను, వచ్చే సంవత్సరం పంచుతాను. ఇవన్నీ అనుకుంటే ఉండవాళ్ళు బాగా అప్పటిదా బతుకుంటారంటే చచ్చేవాళ్ళు, బాగా నష్టపడిన వాళ్ళు అప్పటిదా ఉంటారా? ఉండరు కదా. అలా నష్టాన్ని తీర్చాలి కండి. నేను ఎప్పటికో తీర్తామనుకుంటే అప్పుడు రాజు అవడో రెడ్డి అవడో
అప్పుడు ఉండేదోడ పోయేదోడు, అప్పుడు చేస్తే సుఖం ఉందని. అది కరెక్ట్ కాదండి, ఇప్పటికే కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదండి. ఇదంతా గోటమే అంతా గ్యాంబ్లింగ్ అండి. ఓటమి అనేది గ్యాంబ్లింగ్, గ్యాంబ్లింగ్తో గెలిచిందే. వైసీపీలు కానివ్వండి, వాళ్ళ లీడర్లు కానివ్వండి, ఇది మొత్తం ఈవీఎంల మీద గెలిచింది అంటున్నారేంటి, నిజానా? అంతేనండి, అంతే గెలిచింది. అంతేంచి ఓటుగా ప్రజలుగా ఓటేసింది గెలిచిన వాళ్ళు మా లేరు వీళ్ళు. ప్రజలుగా ఓటుగా రియల్గా గెలిచి వాళ్ళ గుండెలు మీద చేసింది చెప్పమనండి, వాళ్ళకి వాళ్ళే చెప్పుకోమనండి. మనం నీతిగా ప్రజల వలన గెలిచామా లేదా అనేది వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఈ మంచిది చేయగలుగుతారండి. ఇప్పుడు గెలిచారు, ఇప్పుడు భగవంతుడైనా ఇచ్చాడు అవకాశం, ఇచ్చాడు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి. ఉపయోగించకుండా మనం గెలిచాలే, మనల్ని అడిగాడు అవడం, ఇంకా ఐచన్సల్లాగా మనల్ని ఎవడో అడగడు, మన ఇష్టం వచ్చిన మనం చేద్దాం, మనం దోసుకున్నంత దోసుకుందాం అనుకుంటే ఎట్టాగండి. ప్రజలు నష్టపోతారుగా, ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి చూడగా ఏ మనిషి అయినా సరే ప్రజలనేది జగన్ ఉన్నాడు, జగన్ కొన్ని మంచి చేశాడు, చేసినా ఇక ఏదో కావాలని ఓడిపోయాడు, ఏదో ఆయన కర్మకారి ఓడిపోయాడు జగన్ అనేవి. ప్రభుత్వం వల్ల కానీ లేకపోతే ప్రజల వల్ల కానీ ఏదన్నా ఓడిపోయాడు, సంథింగ్ రాంగ్ వచ్చి. నువ్వు ఓడిపోయినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయాలి కండి. ఇప్పుడు ఆడి అదవా, నువ్వు మంచి ఓడిపోయా నువ్వు చేయవచ్చుగా. ఇప్పుడు ఆడి ఇచ్చిన ఇల్లు ఉండే, జగన్ ఇచ్చిన ఇల్లు ఉండే, సగం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నానా బాటలు పడుతుంది, రోడ్లు లేవు, కరెంటు లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు, ఎట్లా ఉంటారు? కొంతమంది పెట్టుబడి పెట్టుకున్నారు, లక్షల లక్షల అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నారు. ఏదైనా జగన్ ఇస్తాడే ఇంకా డెవలప్మెంట్ అయితే మనం ఉండొచ్చని అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు ఇవాళ మళ్ళీ అద్దెకొంపల్లో బతుకుతున్నారు. వీళ్ళు ఏమి చేస్తారు, 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పారు. ఇంత మటుకు 100 రోజులు కాదు కదా, ఇంత మటుకు ఏదీ లేదు, ఇంత మటుకు ఒక పథకం కూడా చేయలే. ఆ పింఛన్ ఒకటి ఇస్తే సరిపోద్దా? పింఛన్ 100 మందికి ఇచ్చి 10 మందికి ఇస్తే సరిపోద్దా? పింఛన్ ఇస్తున్నాం అంటే ఈ 100 రోజుల ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఎమ్మెల్యేలు మొత్తం ఈ 100 రోజుల్లో చేసిన పథకాలు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఏం చుట్టలేదండి, అట్లా ఏం చుట్టలే, అవన్నీ ఒత్తు మాటలే, అవన్నీ టీవీల్లో చెప్పుకుంటాం, ఇట్లా నాగమల్లి టీవీలో చెబుతాం, పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటాం, తప్పితే రియల్గా అనేది ఇవ్వలేదండి. రియల్గా మీరు వెళ్ళి అడగండి, రియల్గా నష్టం జరిగిన చాటకి వెళ్ళి అడగండి, అప్పుడు మీకు తెలుస్తుంది వీడియో వాళ్ళకి. అంతేగాని మన ఏదో వాళ్ళు చెప్పారు, నాయకులు చెప్పారు, నాయకులు ఏం చెబుతారు, మేము వచ్చేసాం, ఇచ్చేసాం, వచ్చేసాం, ఇచ్చేసాం చెబుతారు, ఏమి చేయలే. చేసిన వాళ్ళు అయితే ప్రజలు తిరగబడతారండి, వ్యతిరేకంగా అవుతారు, మంచి మంచి అని చెప్పుకుంటారుగా. ఒకటి కాకపోతే 10 మందిలో ఒకడో ఇద్దరన్నా చెబుతారు మంచి, 10 మంది నా నష్టం జరిగింది అంటే అట్టగా. ఏంటండి 100 రోజుల్లోనే ఎంత వ్యతిరేకత? మరి చెప్పరండి, మరి ఇంత నష్టపోయారు జనాలు, నష్టపోయినప్పుడు మరి 100 రోజులు మరి నువ్వు పథకాలు ఇచ్చావు, పథకాలు ఇచ్చినప్పుడు 100 రోజులు అమలు జరపాలిగా, మీరు అమలు జరపలా, అమలు జరిపినప్పుడు మరి నష్టం వచ్చింది, మీ దరిద్రానికి ఆ జనాల దరిద్రానికి వచ్చింది, వచ్చినప్పుడు దాన్ని కొంచెం రూపాయల పావులంతా నువ్వు సహాయపడాలిగా. ఏదో అన్న పైటు కూలిపోయిన టమాటాలు బంగాళంపలు ఇచ్చేసి అయిపోయింది, నేను చేసేసాను, మంచి చేసేసాను, ఖర్చు పెట్టేశాను అంటే ఎట్లా సరిపోతాయి? అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఎంతమంది చూడండి, అసలు విజయవాడలు చూడండి, ఎంత ఎంత దారుణంగా ఉన్నారో.